డెంగ్యూ పేరుతో దోపిడీ ఆపండి ఇప్పటిదాకా కోవిడ్ పేరిట దోచుకున్నారు ఇప్పుడు ప్లేట్లెట్లు తగ్గాయంటూ ఎక్కిస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రులపై డిహెచ్ ఆగ్రహం వాటి దోపిడీపై ఫిర్యాదు చేయాలని సూచన మార్చి వరకు మూడో వేవ్ రాదని వ్యాఖ్య ఇది ఎంత దారుణం చూడండి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతారు ఈ అధికారులు కనీసం మీకు సోయిందా చూడండి ఇప్పటిదాకా కోవిడ్ పేరిట దోచుకున్నారు డెంగ్యూ పేరుతో దోపిడీ ఆపండి అంటున్నారు కోవిడ్ పేరిట దోచుకున్నారని రాష్ట్ర ప్రభుత్వము ఆయన శ్రీనివాసరావే చెప్తున్నాడు హెల్త్ డైరెక్టరే కోవిడ్ పేరిట దోచుకున్నారని చెప్తున్నారు ఈ ప్రజల దగ్గర నుంచి తాగిన రక్తాన్ని ఏం గక్కిచ్చిరు మీరు కోవిడ్ పేరిట ప్రైవేట్ హాస్పిటల్ దోచుకుంటే హైకోర్టులో విచారణ జరిగితే హైకోర్టు చాలా స్పష్టంగా ప్రైవేట్ హాస్పిటల్ దోచుకున్న డబ్బుని ఆ పేషెంట్లకి ఆ కుటుంబ సభ్యులకి ఇప్పించండి అని చెప్తే అరవై ఐదు లక్షలు ఇచ్చినామని ఈయన స్టేట్మెంట్ ఇచ్చిండు కోర్టుకు పోయి శ్రీనివాసరావు నువ్వు ఫస్ట్ వైట్ పేపర్ రిలీజ్ చేయి కోవిడ్ పేరిట దోచుకున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని శ్రీనివాసరావు గారు మీరు ఎంతవరకు ఫాలో అయ్యారు ఎన్ని కోట్ల రూపాయలని ప్రైవేట్ హాస్పిటల్ దోచుకున్న వాళ్ళకి ఇప్పించారో ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇప్పుడు మళ్ళీ డెంగ్యూ పేరుతో ప్రెస్ మీట్లో కూర్చొని మీడియానంతా ముందు పెట్టుకొని స్టేట్మెంట్లు ఇవ్వడం కాదని ఆయన వాస్తవాల్ని పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రుల మీద తనిఖీలు చేయండి మీరు అంటున్నారు కదా ప్లేట్లెట్లు తగ్గాయంటూ ఎక్కిస్తున్నారు వాస్తవమే ప్రైవేట్ హాస్పిటల్ బెడ్స్ కూడా ఇవాళ ఖాళీ లేనటువంటి పరిస్థితి ఉంది డెంగ్యూ కేసులు అంత తీవ్రంగా ఉన్నాయి చూపించట్లే ఏ మీడియా ఎక్కడ వార్తలు రావట్లే వేల కేసులు నమోదు అవుతున్నాయి విష జ్వరాలు నమోదవుతున్నాయి ఇప్పుడు దోపిడీ ఆపండి అని ప్రైవేట్ హాస్పిటల్కి నేను సూచిస్తున్నాడు సూచిస్తున్నాడు వాళ్ళకి సూచన ఈ సూచన డస్ట్బిన్లు పడేస్తాను ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లకి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలు చాలా ఉన్నాయి వీళ్ళే రేపు పొద్దున్న ఎలక్షన్లో ఫండింగ్ చేసేది జనం సొమ్ముని దోసుకోవాలి ప్రజల రక్తం తాగాలి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మళ్ళీ అధికారంలో రావడానికి ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి ఇది జరుగుతోంది వాటి దోపిడీపై ఫిర్యాదు చేయాలని సూచన దోపిడీపైన ఫిర్యాదు చేయాలంట అయ్యా కోవిడ్ కోవిడ్కి సంబంధించి మీరు ఇచ్చిన నెంబర్కో లేకపోతే మీరు వాట్సాప్ నెంబర్ ఏదో ఇచ్చారు కదా చెక్ చేయి ఒకసారి ఎన్ని కేసులు ఎన్ని కంప్లైంట్లు మీకు వచ్చినాయి ఎన్ని కంప్లైంట్ల మీద ఎన్ని కేసులు బుక్ చేశారు ఎంతమందికి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఈ డెంగ్యూ కేసుల మీద కంప్లైంట్ ఏమన్నా ఒరుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడితే పని కాదు